హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు చెన్నైకి వెళ్ళడానికి మేము రెడీ అవుతున్నామండి. జస్ట్ డీమార్ట్లో కొన్న టాప్ ఇది, అది వేసుకున్నాను. ట్రావెల్కి మనకు కన్వీనియంట్గా ఉంటుందని. తర్వాత జుట్టుని చిక్కు తీసుకొని పోనీటైల్ వేసేసుకుంటున్నాను. చిక్కు చాలా ఉండడం వల్ల చాలాసేపు పట్టింది చిక్కు తీయడము. చిక్కు ఎప్పుడు కూడా కింద నుంచి తీయాలండి. ఫస్ట్ పైన తీస్తే అది స్టక్అప్ అయిపోతుంది చిక్కు మధ్యలో. కింద నుంచి స్టార్ట్ చేసి నెమ్మదిగా పైకి వెళ్ళాలి. ఇప్పుడు చిక్కు తీసేసి జస్ట్ సింపుల్ పోనీటైల్ వేసుకుంటున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఫేస్కి మాయిశ్చరైజర్ రాసేసుకున్నాను తల దూకోకముందే. అందుకని ఇప్పుడు ఓన్లీ సన్ స్క్రీన్ రాసుకుంటున్నాను. సన్ స్క్రీన్ కూడా మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం చేతికి కూడా రాసుకుంటే ఇప్పుడు మనము అసలే సమ్మరు, బయటకు వెళ్ళినప్పుడు చేతులు కూడా నల్లగవ్వకుండా ఉంటుంది. ఇక్కడ లిప్ బామ్ రాసుకుంటున్నాను. అంతేంటి, నాకు చాలా సింపుల్ స్కిన్ కేర్ అనొచ్చు. ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ ఏవి వాడను. ఇక్కడ డియోడ్రెంట్ వాడుతున్నాను. అయిపోయిందండి. నేను స్మార్ట్ వాచ్తో ప్లస్ ఈ బ్లాక్ అండ్ వైట్ షూస్తో నా లుక్ని ఎండ్ చేసేసాను. మేము కార్లో వెళ్తున్నామండి, స్టార్ట్ అయిపోయాము. ఇంకా రిటర్న్లో అయితే సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉండిందండి. అదే నేను వీడియో తీశాను, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. దారి మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ రోడ్ కొంచెం డ్యామేజ్ అయింటే అక్కడ వాలంటీర్గా కొంతమంది దిగి దారిలో రాళ్ళు వేసి కార్లని దాటిచ్చేసారన్నమాట. అలా చాలాసేపు ట్రాఫిక్ జామ్లో ఉన్న తర్వాత అది క్లియర్ అయింది. మేము కూడా నెమ్మదిగా ఆ రోడ్ డ్యామేజ్ని దాటుకొని వెళ్ళిపోతున్నాము. సన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది ఆ రోజు సన్సెట్, అందుకే దాన్ని వీడియో తీస్తూ ఉన్నాను. అలాగా ఇక్కడ చూడండి ఎంత రెడ్గా ఉందో, ఒక బర్నింగ్ బాల్ లాగా ఉంది కదా. పిల్లలైతే రోడ్ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అందుకని అప్పుడప్పుడు మేము అలా వెళ్తూ ఉంటాము హైదరాబాద్కి, చెన్నైకి, తిరుపతికి పిల్లల కోసము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.